వెల్కమ్ బ్యాక్. నిత్యావసర ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఏపీ వ్యాప్తంగా టీడీపీ ఆందోళనలకు దిగింది. విజయవాడ మొగల్రాజ్పురంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పెరిగిన నిత్యావసర ధరలను తగ్గించాలి అని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ఏపీలో సామాన్య ప్రజలు బతికే పరిస్థితి కనపట్టలేదని గద్దె రామ్మోహన్ అన్నారు. జగన్ దిగుతారా లేక ధరలు తగ్గిస్తారా అనే నినాదంతో నిరసనలు చేపడుతున్నామని చెప్పారు. ప్రజలకు గతంలో పండుగలకు ప్రత్యేకంగా కానుకలను చంద్రబాబు ఇచ్చారని రామ్మోహన్ గుర్తు చేశారు. జగన్ తీసుకున్న తప్పు నిర్ణయాలతో యువత ఉపాధి అవకాశాలను కోల్పోతోందన్నారు. తగ్గించాలి గ్యాస్ ధరలను, తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను. విజయవాడ రెడ్డిగూడెం సెంటర్లో మాజీ మంత్రి దేవినేని ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. పెరిగిన ధరలను ప్లకార్డులపై చూపిస్తూ ధర్నా చేశారు. ధరలను కట్టడి చేయాలి అని, సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కన్ఫర్మ్ చేయాలని నినాదాలు చేశారు. ఇరవై రూపాయలు అమ్మితే చాలా రైతులు వ్యాలీగా ఉంటుంది. అలాంటిది 110 రూపాయలు అమ్మే పరిస్థితికి వచ్చేసింది. దీన్ని బట్టి జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది తెలియజేయాలని కార్యక్రమం. అన్ని కూడా చూస్తున్నాం. నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని పేదవాడు ఒక మధ్యతరగతి కుటుంబం కానీ పేదవాడు కానీ వీళ్ళు సరైన ఇంట్లో పప్పు ఉప్పు సరైన పౌష్టికాహారం తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చెప్పినట్టు ఈయన ఒక పోటుగాడని బిరుదు ఇచ్చాడు. ఈ పోటు ఇదే తమాట 20 రూపాయలు అమ్మితే చాలా రైతులు వ్యాలీగా ఉంటుంది. అలాంటిది 110 రూపాయలు అమ్మే పరిస్థితికి వచ్చేసింది. దీన్ని బట్టి జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది తగ్గించాలి గ్యాస్ ధరలను, తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను. వెంటనే